Hello, this is Siddhu Janalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. Namaskaram. Nenu mee Vikram Poola. Desha Rajikiyallo oka rendu pradhana sangatanalu. Adi BJP ki sambandhinchi, ade vidhanga Congress ki sambandhinchi keelaka parinamalu chodu chesukuntunnatundi paristhiti. బెంగళూరులో నేడు రేపు ప్రతిపక్షాలు సమావేశం అవుతున్నాయి కాంగ్రెస్ నేతృత్వంలో. రేపు ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి సమావేశం కాబోతున్నది. సరే, ఇవి అసాధారణం కానప్పటికీ కూడా ఒక చిత్రమైనటువంటి పాయింట్ ఒకటి ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మూడు ప్రధాన పార్టీలు, తెలంగాణలో అధికారం ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం, ఈ మూడు పక్షాలు కూడా ఈ రెండు కూటములకు దూరంగా ఉంటున్నాయి. అంటే రెండు కూటములు ఈ మూడు పార్టీలని ఆహ్వానించలేదు. ముందుగా బీఆర్ఎస్ సంగతి చూసినట్లయితే, బీఆర్ఎస్ ఇంతకుముందు టీఆర్ఎస్ మనందరికీ తెలుసు. ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అవతరించి బీఆర్ఎస్ అయింది. జాతీయ స్థాయిలో బీజేపీకి యాంటీగా, బీజేపీకి వ్యతిరేకంగా ఒక వేదిక నేను నిర్మిస్తాను అని చెప్పినటువంటి కేసీఆర్ గారు పార్టీనైతే జాతీయ స్థాయికి, అంటే పార్టీ పేరునైతే మార్చారు కానీ భారతీయ రాష్ట్ర సమితిని దేశీయంగా పార్టీని విస్తరించడానికి ఆయన పెద్దగా ప్రయత్నాలు జరపల. అంటే ఇటు మహారాష్ట్రలో కొంత, అదేవిధంగా మధ్యప్రదేశ్లో కొంతమంది నాయకులు వచ్చి చేరారు కానీ దేశవ్యాప్తంగా పార్టీని, కొత్త మిత్రుల్ని చేర్చుకోవటానికి, కలిసి పనిచేయటానికి ఆయన ఎందుకనో ఉత్సాహం చూపించలేదు. అదేవిధంగా కేసీఆర్ గారి గురించి బాగా తెలిసినటువంటి విపక్ష నేతలు కూడా ఆయనను బెంగళూరు సమావేశానికి ఆహ్వానించబోట ఆశ్చర్యం. మనందరికీ తెలిసి ఇటీవల పట్నాలో జరిగినటువంటి విపక్షాల సమావేశం తర్వాత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చారు. సమాజ్వాదీ పార్టీ నేత అయిన అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ని కలిసి మంతనాలు జరిపి వెళ్ళారు. కానీ విచిత్రం ఏంటంటే, బెంగళూరు సమావేశానికి, అంటే నాన్ బీజేపీ పార్టీలు సమావేశం అవుతున్నటువంటి సమావేశానికి బీఆర్ఎస్కి ఆహ్వానం లేదు. అదేవిధంగా ఒకప్పుడు జాతీయ స్థాయిలో విపక్షాలన్నింటినీ ఏకం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ చాలా కీలకమైనటువంటి రోల్ ప్లే చేసింది. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడటానికి కారణమైనటువంటి టీడీపీ కూడా ఈరోజు ఏకాకిగా మారినట్టుగా కనబడుతుంది. అంటే ఇటు బీజేపీ పిలవలేదు, అటు కాంగ్రెస్ కూడా పిలవలేదు టీడీపీని. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే, వైఎస్ఆర్సీపీ ఒక కొంత స్పష్టత ఇచ్చింది, మేము ఏ పక్షంతో చేరము, అటు బీజేపీతో చేరము, ఇటు కాంగ్రెస్తో చేరము, కాకపోతే కేంద్రంలో ఉండేటువంటి బీజేపీకి మేము నిర్మాణాత్మకమైనటువంటి మద్దతు ఇస్తామంటూ వారు ఒక స్టాండ్ తీసుకున్నారు. సో మొత్తం మీద టీడీపీ మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ, బీజేపీ మరి ఏ కారణాల వల్ల తెలియదు కానీ తెలుగుదేశం పార్టీని మాత్రం తమ సమావేశానికి ఆహ్వానించలేదు, ఇప్పటివరకు ఆహ్వానించలేదు. భవిష్యత్తులో ఏమవుతుందో అనేది మనం చెప్పలేం కానీ, బట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా లేనటువంటి జనసేనకు మాత్రం పిలుపు వెళ్ళింది. జనసేన ఢిల్లీలో జరిపేటువంటి ఎన్డీఏ భాగస్వామ్య సమావేశంలో హాజరు కాబోతున్నది. అటు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఆ పార్టీలో నంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు, ఇరువురు కూడా ఎన్డీఏ సమావేశానికి హాజరవుతారనేటువంటి వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద చూసినట్లయితే రెండు ప్రధాన పార్టీలు, అటు బీఆర్ఎస్ కావచ్చు, టీడీపీ లేకుండా జాతీయ స్థాయిలో రాజకీయ పక్షాలు కూటమి కట్టడం అనేటువంటిది ఇదే మొదటిసారి భారతదేశ రాజకీయాల్లో. మరి భవిష్యత్తులో ఏమవుతుంది, ఈ విధంగానే ఉంటుందా, లేదంటే ఆ పార్టీలు కూడా ఆహ్వానం అందుతాయా అనేటువంటిది చూడాలి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.